పెన్షన్ ఇచ్చేదాక రావద్దని చెప్పి అధికారం ఉండాలి కదా, ఉండాలి కదా. కానీ పెన్షన్ రాదు, డబుల్ బెడ్రూమ్ కాదు. ఇవన్న కళ్యాణ లక్ష్మి చెట్టు కూడా ఈ పెన్షన్ల విషయంలో మీకు ఒక మాట ఇచ్చిపోతున్నా. భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి వస్తే 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే చిన్నదారు మాదే. రెండో మాట ఇచ్చిపోతున్నా, నీ ఇళ్లలో ముసలాయన కొంటే ముసలమ్మకు రాదు పెన్షన్, ముసలాయన కొంటే ముసలమ్మ రాదు. కాబట్టి ఇద్దరికి పెన్షన్ ఇచ్చే చిన్నదారు మాదే అని చెప్పి మాట ఇచ్చిపోతున్నా. బీజేపీ ఏం చేస్తుంది? కత్తి కాదు నెత్తి కాదు చెప్పి మాట్లాడతారు. ఇంకో బీజేపీ ఈ పెన్షన్ కూడా ఇచ్చే పని చేసే పని చేస్తుంది. మూడో మాట అడుగుతున్నా మిమ్మల్ని, మూడో మాట అడుగుతున్నా, వేరే పార్టీ వల్ల వస్తే నీ కళ్యాణ లక్ష్మి పోతుంది చెప్పండి. పోతుందా కళ్యాణ లక్ష్మి? పోతుందా? పోదు. కళ్యాణ లక్ష్మి పోదు. కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు 6 నెలలకో 7 నెలలకో పిల్లలు పుట్టినాక వస్తుంది. ఏ పెళ్లి అవసరాల కోసం, ఆడపిల్ల పెళ్లి కోసం సాయం చేయాలని చెప్పి 1 లక్ష రూపాయలు మనం కళ్యాణం చెప్పిస్తున్నావో 7 నెలలకో 8 నెలలకు వస్తుంది. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ అధికారికి వస్తే పెళ్లి పందిరిలోనే 1 లక్ష రూపాయలు ఇచ్చే చివరాలు మాట్లాడతాం. పెళ్లి పందిరి ఇవాళ అమ్మా మన కష్టపడి పిల్లలు సాధించాం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కూలి పని చేసుకొని ఎకరమో 2 ఎకరాలో పొలం దున్నుకొని నా కొడుకు నా బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదివించాలి, నా కొడుకు నా బిడ్డ పెద్ద చదువు చదువుకొని నౌకరు చేస్తే మురువాలని చెప్పి మాట్లాడుకున్న మన వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చదువుకునే వాళ్ళు లేరా? లేరా? కానీ ఆ పిల్లలకి నౌకరు రాలే. ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఏ నౌకర్లు ఇచ్చే డిపార్ట్మెంట్ టీఎస్పీఎస్ ఉందో ఆ టీఎస్పీఎస్ పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పి దాన్ని రద్దు చేయమని చెప్పి ఇప్పుడే తీర్పు ఇచ్చింది. అంటే కేసీఆర్ రాజ్యంలో టీఎస్పీఎస్సి 17 పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 17 పేపర్లు లీక్ చేసి ఆ చదువుకున్న పిల్లల కళ్ళను మట్టి కొట్టి ఇవాళ వాళ్ళ జీవితాలను బుకిపాలు చేసింది. కాబట్టి కోర్టు హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ ఆ టీఎస్పీఎస్ రద్దు చేయమని చెప్పింది. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ పేపర్ లీకేజీలు, ఈ పైసలు ఇచ్చేవారికి బ్రోకర్లకు నౌకర్లు ఇచ్చే అధికారం కాకుండా ధర్మంగా న్యాయంగా చదువుకున్న పిల్లకే నౌకర్లు ఇప్పించే జిమ్మెదారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఇలా టీచర్ పోస్టులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు పోస్టులు కావచ్చు. ఆ ఖాళీలన్నీ కూడా 6 నెలలకోసారో 7 నెలలకోసారో నింపే బాధ్యత మాదే అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా. మీ దగ్గర ఎక్కువ గిరిజనులు ఉంటారు, గిరిజన పాపులేషన్ వచ్చేసి 49% 50% ఉంటాం. మీ గిరిజనులకు ఈ గిరిజనులకు ఏమని చెప్పండి కేసీఆర్? ఫారెస్ట్ కొట్టుకొని పోడు వ్యవసాయం చేసుకున్న గిరిజనులకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తా అని చెప్పినా లేదా? చెప్పినా లేదా? 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం చెట్టును కొట్టుకొని పుట్టను సాఫ్ చేసుకొని ఆ భూములలో బోర్లు వేసుకొని బావు తవ్వుకొని పైపు లైన్ వేసుకొని వ్యవసాయం చేసుకున్న వాస్తవం కాదా? ఆ భూముల మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి నీకు పట్టా లేదని ఆ భూముల చుట్టూ పెంచుకొట్టి ఆ బోర్లను పీకేసి ఆ మోటార్లు బాయిలో పడేసి ఆ కరెంటు కనెక్షన్ కట్ చేసి ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని వేధిస్తున్న మన వాస్తవమా కాదని చెప్పండి. వేధిస్తున్నా లేదా? మనం మగవాళ్ళు పోతే కొడుతున్నారని ఆడవాళ్ళు చిన్నపిల్లల తల్లులు గర్భవతి స్త్రీలు ఫారెస్ట్ అధికారులకు పోయి అయ్యా ఈ భూములు ఈ 30 ఏళ్ళుగా దిగుకుంటున్నాము, ఈ భూమి తప్ప మాకు ఇంకోటి లేదు, రెక్కాడు చెక్కని దొక్కనండి పేదవాళ్ళము మా భూములు గుంజుకోకండి అని చెప్పి కాళ్ళ మీద పడితే, ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద పడితే బూటు కాళ్ళతో తన్నిన మాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి కోరుతున్నాను.
ఇవాళ ఆ పారిశు భూములు మొన్న మొన్న ఎన్నికలలో పోతే మళ్ళీ ఊళ్ళలోకి రానియని చెప్పి మొన్న మొన్న ఆ పారిశు ఆ మన భూములకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప మనకు పదేళ్లుగా సతాయించిన వ్యక్తి కేసీఆర్ రేపు ఆ భూములకు ఏ భూములైతే మీరు దున్నుకుంటున్నారో ఏ భూములైతే మీకు అన్నం పెడుతున్నారో ఆ భూముల మీద పట్టాలు ఇచ్చే జిమ్మదారిని భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి మాటిస్తున్నాము. అమ్మా మీకు ఎకరానికి 5,000 రూపాయలు చెల్లిస్తారు, దాని పేరేంటి? రైతు బంధు. రైతు బంధు 2 సార్లు ఇస్తారు 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, కానీ గుంటడు భూమి లేక భూమిని నమ్ముకొని ఆ ఊళ్ళలో వ్యవసాయం చేస్తూనే కౌలు రైతులకు 1 రూపాయి ఇస్తున్నారా? ఇస్తున్నారా? కౌలు రైతు కాదా? ఇస్తున్నా? కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలలో కూడా రైతు బంధు వస్తుందా లేదా అని చెప్పండి. పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు వస్తాను, కానీ కౌలు తీసుకున్న రైతులకు మాత్రం 1 రూపాయి సాయం లేదు. రేపు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఆ 1,000 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలకు రైతు బంధు ఇవ్వదు, కానీ కౌలు చేస్తే రైతులు మాత్రం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గుంటడి భూమున్న 3 ఎకరాల భూమున్నా